రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అభివృద్ధికి ప్రతిపాదించిన పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు విశాఖ చెన్నై చెన్నై బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్ల పరిధిలోని పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త పారిశ్రామిక పార్కులకు కేంద్రం నుంచి అనుమతుల కోసం ప్రతిపాదనల రూపకల్పనపై అధికారులతో బుధవారం సీఎం సమీక్షించారు పారిశ్రామిక కారిడార్ల పరిధిలో ప్రతిపాదించిన పార్కుల అభివృద్ది వేగవంతం చేసేందుకు చట్ట పరిధిలో బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు బోర్డుకు ముఖ్యమంత్రి చైర్మన్గా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్గా వివిధ శాఖలకు చెందిన మంత్రులు ఉన్నతాధికారులు కలిపి పదకొండు మంది సభ్యులుగా ఉంటారని వివరించారు మూడు పారిశ్రామిక కారిడార్లు వాటి పరిధిలోని మూడు నోట్లకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది